గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి టుడే అవర్ టాపిక్ ఈజ్ వివిధ రంగాలలో బయోటెక్నాలజీ పాత్ర బయోటెక్నాలజీ బయో మీన్స్ జీవము టెక్నాలజీ మీన్స్ సాంకేతికం సో ఈ సాంకేతిక శాస్త్రంలో ఈ జీవం యొక్క పాత్ర ఏ విధంగా ఉంది వివిధ రంగాల్లో దీని యొక్క పాత్ర ఏ విధంగా పోషిస్తుంది అనే దాని గురించి ఈరోజు క్లాసు ప్రస్తుతం పారిశ్రామిక రంగాలన్నిటిలో బయోటెక్నాలజీ పద్ధతులను వినియోగిస్తున్నారు ఎందుకంటే బయోటెక్నాలజీ ఉపయోగాలు చాలా విస్తృతమైనది అలా ఉండటమే కాక దానివల్ల సమకూరే ప్రయోజనాలు అంతకంటే ఎంతో విలువైనది మానవుని పరిసరాలకు అనుగుణంగా ఉండటమే కాక ప్రధాన కారణంగా శాస్త్రవేత్తలు గుర్తించారు అయితే ఈ బయోటెక్నాలజీ ద్వారా అనేక రంగాల్లో అభివృద్ధి ఆశించిన రీతిలో సాగుతుంది బయోటెక్నాలజీ వల్ల ప్రతి ప్రగతి లేదా పురోగతి సాధించిన రంగాల్లో ఈ క్రింది అనేవి చాలా ముఖ్యమైనవి అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఔషధ పరిశ్రమ ఫార్మాస్యూటికల్స్ రెండవది వ్యాధి నిర్ధారణ విభాగాలు డయాగ్నోస్టిక్స్ వ్యాధి నిర్ధారణ విభాగాలు డయాగ్నోస్టిక్స్ అంటాము మూడవది పరిశ్రమ టెక్స్టైల్స్ నాలుగవది అక్వాకల్చర్ ఐదవది అటవీ శాఖ ఆరోది రసాయనాలు ఏడవది గృహ గృహోపకరణ వస్తువులు ఎయిట్ వన్ పర్యావరణ సంరక్షణ నైన్త్ వన్ ఈజ్ ఆహార పదార్థాల క్రమబద్ధీకరణ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెన్త్ వన్ ఈజ్ నేర పరిశోధన విభాగము ఫోరెన్సిక్స్ అంటాము ఇవి మొదలగుణవి ఇన్ని రంగాల్లో వీటి యొక్క పాత్ర అనేది చాలా వరకు ఉంది బయోటెక్నాలజీ అనేది భవిష్యత్తు అవసరాలకు సమకూర్చే దిశగా సాగుతుంది అయితే ప్రతి రంగంలో బయోటెక్నాలజీ వినియోగం వల్ల కొంతమేర అనుకోని చిక్కులు దుష్ప్రభావాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోవడం లేకపోలేదు అంటే కొన్ని అన్ని ఉపయోగకరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభవాలు కానీ అనుకోని చిక్కులు కానీ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అత్యధికమైన ప్రయోజనాలను పొందే దిశలో బయోటెక్నాలజీ పద్ధతులను అదేవిధంగా క్రమబద్ధి క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరము ఉంది ఆధునిక బయోటెక్నాలజీ ఈనాడు వ్యవసాయ వైద్య రంగాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది ఆధునిక బయోటెక్నాలజీ ఆధునిక సాంకేతిక ప్రక్రియ వల్ల నూతనమైన మరియు మెరుగైన ఆహార పదార్థాల ఉత్పత్తి జరుగుతుంది సో మనం వివిధ రకాల బయోటెక్నాలజీని ప్రభావితం చేస్తున్న ప్రధాన రంగాల్లో క్రిందివి ముఖ్యమైనవి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వ్యవసాయ రంగము వ్యవసాయ రంగంలో ఏ విధంగా తోడ్పడుతుంది వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ పంట మొక్కల జన్యు రూపాలను తగిన విధంగా మార్చి వాటి నుండి అధిక ఫలసాయం పొందటంలోనూ వ్యాధులు కీటకాలు అదేవిధంగా చెవిటి నేలలు జలాధార పరిస్థితులు కలుపు మొక్కలు కలుపు నాశకాలను నిరోధకతను చూపే పంట రకాలను అభివృద్ధి చేయడంలో బయోటెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది ఏంటంటే పంట మొక్కల జన్యురూపాలను పంట మొక్కల జన్యురూపాలను మార్చి మనము జీన్ మాడిఫైడ్ ప్లాంట్స్ అంటాము వాటిని మార్చి వాటి నుండి అధిక ఫల సాయం పొందటంలోనూ అదేవిధంగా వ్యాధులు కీటకాలు వైరస్ల బారి నుండి నాశకాల నుండి వీటి నిరోధకతను చూపే వాటిలో అభివృద్ధి చేయడంలో ఈ బయోటెక్నాలజీ అనేది చాలా రకాలమైన పాత్రను ప్రముఖ పాత్రను పోషిస్తుంది దాంట్లో సజీవ ఎరువులు బయోఫర్టిలైజర్స్ ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడకము సస్యరక్షణ కీలక పాత్ర వహిస్తున్నాయి ఈ జీవ ఎరువులు వాడడం అనేది చాలా రకాలైన మంచి ఉపయోగాలను కలిగిస్తుంది రసాయనిక ఎరువుల ఖరీదు ఎక్కువగాక వాతావరణ కలుషితమయ్యే అవకాశం కూడా ఉన్నది ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే పంట మొక్కలకు ఎక్కువ లాభం చేకూర్చకుండా అదేవిధంగా వాతావరణం అనేది కలుషితమయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నది అందువలన మాకు జీవ ఎరువులు అనేవి చాలా వరకు మేలు చేస్తాయి అందువలన రసాయనిక ఎరువుల ప్రత్యామ్నాయంగా సూక్ష్మజీవులను ఎరువులుగా వాడటానికై ప్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సూక్ష్మజీవులను మనము ఎరువులుగా వాడటానికి ఉపయోగిస్తున్నాము నత్రజని స్థాపక సూక్ష్మజీవులు పాస్పెట్ సంయోగ పదార్థాలను కరిగించే జీవులు మైకోరైజా శిలీంధ్రాలు సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి భూసార వృద్ధికి తోడ్పడే వివిధ రకాల పుతికార సూక్ష్మజీవులు సజీవ ఎరువులుగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు పుతికార జీవులు కావచ్చు సూక్ష్మజీవులు కావచ్చు నత్రజనిని స్థాపన చేసే సూక్ష్మజీవులు కావచ్చు ఫాస్ఫేట్ సంయోగ పదార్థాలను కరిగించే జీవులు కావచ్చు మైక్రోరైజర్ సిలింద్రాలు వీటన్నిటిని ఉపయోగించి మనము సూక్ష్మజీవులను సజీవ ఎరువులుగా ఉపయోగిస్తున్నాము ఈ సజీవ ఎరువుల్లో నత్రజని స్థాపన చేసి సూక్ష్మజీవుల గురించి తెలుసుకున్నాము నత్రజని అనేది వాతావరణంలో డెబ్బై ఐదు పర్సెంట్ ఉంటుంది సారీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అయితే అత్యధికమైన నైట్రోజన్ అనేది నత్రజని అనేది వాతావరణంలో ఉండటం వల్ల మొక్కలు దాన్ని వినియోగించుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ అంత నత్రజని అనేది అది వాయు రూపంలో త్రీకాణువులో ఉంటుంది నైట్రోజన్ నైట్రోజన్ మధ్య ఆ బంధం అనేది ఉంటుంది ఆ బంధం అనేది చాలా గట్టిగా ఉండటం వల్ల అంత పర్సెంట్ నత్రజనిని మొక్కలు అనేవి స్వయంగా వినియోగించుకోలేవు దాన్ని మనము ఈ మొక్కల పెరుగుదలకు నత్రి అత్యంత అవశ్యకమైన స్థూల పోషకము వాతావరణం నందు సుమారు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ నత్రజని వాయు రూపంలో ఉన్నప్పటికీ ఉన్నత పదార్థాలకు చెందిన మొక్కలు గ్రహించలేవు కేవలం కొన్ని రకాల సూక్ష్మజీవులు మాత్రమే ఈ అణు నత్రజని స్థిరీకరించి అమోనియా రూపంలోనికి మారుస్తాయి మనకు ఈ నత్రజని అనేది అమోనియా రూపంలోకి మారి మొక్కలకు లభ్యమవుతాయి వీటిని నత్రని స్థాపక జీవులు అంటారు మనకు చాలా పరిచయమైన రైజోబియం అజటోబ్యాక్టర్ అసిటోబ్యాక్టర్ అజటోకోకస్ క్లిప్సియెల్ వంటి బ్యాక్టీరియా అనాబీనా నాస్టాక్ వంటి పచ్చని శైవలాలు ఇవి నత్రని స్థాపన చేసి మొక్కలకు అందించగలుగుతాయి రైజోబియం జాతులను అధిక పరిమాణంలో యాంత్రిక పద్ధతిలో ఉత్పత్తి చేయవచ్చు ఈస్టు కణాల నుండి తయారు చేసిన విష్కర్షణ ఎక్స్ట్రాక్ట్ మానిటాలు గల యానకంపై రైజోబియం కణాలను వర్ధనం చేసి వాటిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తాం ఇది వాతావరణంలోని నత్రజనిని మొక్కలకు అందించడంలో తోడ్పడుతుంది నెక్స్ట్ బాస్వరంను కరిగించే సూక్ష్మజీవులు మొక్కల పోషణలో నత్రజని తర్వాత బాస్వరం ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఈ సూక్ష్మజీవులను మూతికలు పెంచడం ద్వారా ఫాస్ఫేట్ లోపాన్ని నివారించవచ్చు అందువలన ఎరువుల వాడకం తగ్గుతుంది సూడోమోనస్ బ్యాసిల్లస్ మొదలగునవు బ్యాక్టీరియం జాతులు పెన్సిలియం ఫిజీరియం అస్పర్జిలస్ వంటి శిలీంధ్రాలు ఈ భాస్వరంను కరిగించే సూక్ష్మజీవులుగా మనం పేర్కొంటాము సముద్రపు కలుపు మొక్కలు సీడ్ వీడ్స్ పెద్ద పరిమాణంలో ఉండే సముద్రపు నీటి శైవలాలను కలుపు మొక్కలు అంటారు పెద్ద పరిమాణంలో ఉండే సముద్రపు నీటి శైవలాలను మనము కలుపు మొక్కలు అంటాము రోడోఫైసి పిఓ ఫైసి తరగతులకు చెందిన శైవలాలు ఈ మొక్కల దేహంలో అనేక రకాలైన సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం బోరాన్ అధిక మొత్తంలో ఉంటాయి అందువలన ఈ మొక్కలను గోధుమ పొటాటో సిట్రస్ ఫామ్ మొక్కల పెంపకంలో పచ్చి రొట్టె ఎరుపుగా ఉపయోగిస్తున్నారు వామ్ వెసిక్యులర్ అర్బస్కులర్ మైకోరైజా కొన్ని పుతికార శిలీంధ్రాలు అనేక రకాల మొక్కల వేళ్లతో సంబంధం ఏర్పరచుకొని సహజీవనం చేస్తాయి ఈ సహజీవనాన్ని మైకోరైజా లేదా శిలీంధ్ర మూలాలు అంటారు శిలీంధ్ర మూలం అంటే ఏంటంటే దాన్ని మైకోరైజా అని కూడా పిలుస్తాం మనము కొన్ని పుతికార శలిధ్రాలు ఏం చేస్తాయంటే అనేక రకాల మొక్కల వేళ్లతో సంబంధం ఏర్పరచుకొని సహజీవనం చేస్తుంటాయి కొన్ని శిలీంధ్ర మూలాలలో శిలీంధ్ర తంతువుల నుండి వెసికిల్స్ మరియు అర్బాస్కుల్స్ అనే ప్రత్యేక నిర్మాణాలు ఏర్పడతాయి ఈ రకమైన సిలింద్ర మూలాలను వెసిక్యులర్ అర్బాస్కులర్ సిలింద్ర మూలాలు అని పిలుస్తాం మనం పొగాకు పత్తి చెరుకు దాక్ష జొన్న యాపిల్ కాపీ వంటి మొక్కల్లో వ్యామ్గా వ్యాగా వ్యాప్తి చెంది ఉంటుంది కీటక నాశకములు ఇన్సెక్టిసైడ్స్ బయో ఇన్సెక్టిసైడ్ అనేక రకాల సూక్ష్మజీవులు కీటకాలపై జీవులుగా ఉండి వాటి పెరుగుదలను నిరోధిస్తాయి వాటిని మనం ఎంటమో ఎంటమోపాథోజెన్స్ అంటారు ఎంటమోపాథోజెన్స్ అంటే ఏంది కీటకాలపై జీవులుగా ఉండి వాటి పెరుగుదలను నివారిస్తాయి వాటిని ఎంటమోపాథోజెన్స్ అని పిలుస్తాము మనము నెక్స్ట్ చూస్తే వైద్య రంగంలో బయోటెక్నాలజీ పాత్ర వైద్యారంగంలో బయోటెక్నాలజీ పాత్ర మానవులలోనూ పెంపుడు జంతువుల్లోనూ వ్యాధి నిరోధకతను పెంపొందించే వివిధ రకాల పదార్థాలను వ్యాధులను నిర్మూలించే పదార్థాలు వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే పద్ధతులను బయోటెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేశారు వైద్య రంగంలో మనం చూసినట్టయితే వ్యాధి వ్యాధిజనక సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే ప్రోటీన్లు విషపూరితంగా పనిచేసి వ్యాధులను కలిగిస్తాయి వ్యాధిజనక సూక్ష్మజీవులు అనేవి కాగానే మన బాడీలో యాంటీజెన్స్ అనేవి లోపల ప్రవేశించగానే వాటికి అనుగుణంగా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి యాంటీజెన్స్ని చంపుతాయి నివారిస్తాయి వ్యాధిజనక సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే ప్రోటీన్లు విషపూరితంగా పనిచేసి వ్యాధులను కలిగిస్తాయి వ్యాధికారకం వ్యాధి నిరోధకత అధికంగా గల జీవుల్లో ప్రతిజనకల చర్యలను తగ్గించడానికి వేరొక్క రకం ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి వాటిని ప్రతి దేయాలు అంటాను యాంటీబాడీస్ అంటాను వ్యాక్జిన్ల ద్వారా మానవులు వ్యాధి నిరోధకతను పెంచవచ్చని ఎడ్వర్డ్ జెన్నర్ మొదటిసారిగా తెలిపారు ఈ వ్యాక్సిన్ల ద్వారా మానవుల్లో వ్యాధి నిరోధకతను ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఆస్కారం ఉంటుందని ఎడ్వర్డ్ జెన్నర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా తెలిపారు దీన్ని ఆర్జిత అసంక్రామ్యత అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటారు ఆర్జిత అసంక్రామ్యత అంటారు సాధారణంగా వ్యాధి సోకిన జంతువులు దేహాల నుండి ప్రతి జనకాలను సేకరించి వ్యాక్సిన్లను తయారు చేస్తారు వ్యాధి సోకిన జంతువుల దేహాల నుండి ప్రతి జనకాలను సేకరించి ఎప్పుడైతే జంతువులకు వ్యాధి అనేది సోకుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ సోకిన జంతువుల నుండి యాంటీజెన్స్ని సేకరించి ఈ వ్యాక్సిన్ని తయారు చేస్తారు దీనివలన ఎక్కువ సంఖ్యలో ప్రతి జనకాల ఉత్పత్తి సాధ్యం పని పునఃసంయోజక డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రతి జనకాల ఉత్పత్తికి కారణమైన జన్యులను సేకరించి వాటిని బ్యాక్టీరియం కణంలోనికి ప్రవేశపెడతారు ఈ విధంగా జన్యు పరివర్తనం చెందిన బ్యాక్టీరియం కణాలు వ్యాధి నిరోధక లక్షణాన్ని సమపర్చుకుంటాయి ఇప్పుడు ఏం చేస్తామంటే వ్యాధి సోకిన యాంటీజన్స్ని మనము తయారు చేసి సేకరించి వాటిని ఆ డిఎన్ఏ టెక్నాలజీ డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ప్రతి జనకాలను కారణమైన జన్యును సేకరించి వాటిని బ్యాక్టీరియా కణంలో ప్రవేశపెడతాం ఇట్లా బ్యాక్టీరియా కణంలో ప్రవేశపెట్టిన తర్వాత అంటే బ్యాక్టీరియా కణం అనేది జన్యు పరివర్తన కణంగా వ్యవహరించి ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియా కణాలను అధికారిక లక్షణాన్ని సమపర్చుకుంటాయి ఈ కణాలను సేకరించి వాటిని వ్యాక్సిన్లుగా ఉపయోగిస్తారు ఈ పద్ధతి ద్వారా టైఫాయిడ్ కలరా మలేరియా క్యాన్సర్ యాబీస్ మొదలగు వ్యాధులను వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్నారు ఇది వ్యాక్సిన్లు నెక్స్ట్ ఇంటర్ఫెరాన్ ఇంటర్ఫెరాన్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన గ్లైకోప్రోటీన్లు అంటే వ్యాధిగ్రస్తమైన కణాలు ఉత్పత్తి చేసే వైరస్లచే వ్యాధిగ్రస్తమైన కణాలు ఉత్పత్తి చేసే ఒక రకమైన గ్లైకో ప్రోటీన్లు వైరస్ల ప్రత్యుత్పత్తిని నిరోధిస్తాయి ఈ విశేష ప్రోటీన్లను ఇంటర్ఫెరాన్లు అంటారు ఉంటాము ఇంటర్ఫెరాన్లు అంటే ఒక రకమైన గ్లైకోప్రోటీన్లు ఇది వ్యాధిగ్రస్తమైన వైరస్లచే ఏర్పడతాయి ఇది వ్యాధులను వైరస్ల ఉత్పత్తిని నిరోధిస్తాయి అందువలన వీటిని ఇంటర్ఫెరాన్లు అని ఉంటాము వీటిని జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా కులై కులైకణాల్లో ఉత్పత్తి చేయవచ్చని గిల్బర్డ్ యూజ్మన్లు తెలిపారు వీటిని జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియలో తయారు చేయవచ్చని గిల్బర్డ్ యూజ్మన్లు తెలిపారు ఈ ఇంటర్ఫిరాన్లను ఉపయోగించి మానవులకు వివిధ వైరస్ల వలన కలిగే వ్యాధులకు అసంక్రమ్యత కలిగించవచ్చు ల్యూకోసైటిక్ ఇంటర్ఫెరాన్లను ట్రెస్ట్ క్యాన్సర్కు అల్ఫా ఇంటర్ఫెరాన్లను రీజనల్ కార్షినోమా వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు మోనోకోనల్ యాంటీబాడీలు జీవుల దేహంలోనికి ప్రవేశించిన విషపూరిత పదార్థాలను ప్రతిజనక లేదా యాంటీజెన్లు నిర్వర్య చేరడానికి అంటే నాశనం చేయడానికి ఉత్పత్తి అయ్యే గోళాకార ప్రోటీన్లను ప్రతి దేహ లేదా యాంటీబాడీలు అంటారు హార్మోనులు బయోటెక్నాలజీ ద్వారా వివిధ రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తున్నారు మానవుల్లో ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నందు ఉత్పత్తి చేయబడుతుంది ఈ ఆర్మను తగినంత పరిమాణంలో ఉత్పత్తి కానప్పుడు మానవులకు మధుమేహ వ్యాధి డయాబెటీస్ కలుగుతుంది అందువలన వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు కొద్ది సంవత్సరాల వరకు ఈ ఆర్మను పశువులు మరియు పందులు ప్యాంక్రియాస్ నుండి సేకరించేవారు ఇన్సులిన్ ఉత్పత్తి కారణమైన జన్మలను బ్యాక్టీరియంలో ప్రవేశ పెట్టడం చే జన్యు పరివర్తితో చెందిన బ్యాక్టీరియంలో మానవులకు ఉపయోగపడే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చే చేయనరంభించారు దీనిని హిమ్యులియన్ అనే పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు హిములిన్ అంటే ఏంటంటే మానవులు తయారయ్యే హిములిన్ హార్మోన్ని ఈ బ్యాక్టీరియా కణంలో కూడా తయారు చేస్తారు అందువల్ల దీన్ని హిములిన్ అని పిలుస్తాము నెక్స్ట్ మానవుడు బయోటెక్నాలజీ ఉపయోగాలు సూక్ష్మజీవులు జన్యువుల్లో రూపాంతరాలు ఏర్పరిచి తద్వారా జీర్ణరస ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తున్నారు భవిష్యత్తులో జీర్ణరస ఎంజైమ్లు సంబంధిత రుగ్మతలను మానవులు జీర్ణాశయంలో పై రకమైన సూక్ష్మజీవుల ద్వారా తొలగించే అవకాశాలు బయోటెక్నాలజీ వల్ల వీలవుతుంది బయోటెక్నాలజీ ద్వారా కృత్రిమ రక్తనాళాలను తయారు చేస్తారు హిపారిన్ అనే యాంటీ కోయాగులెంట్ యాంటీకోగ్యులెంట్ను కొలెజియన్ నాళాలపై ఉపరితల పొరలాగా కప్పడం ద్వారా రక్తనాళాలను తయారు చేస్తారు మానవునికి సంబంధించి వైద్యపరంగా అందించిన ప్రత్యేకమైన బయోటెక్నాలజీ సాంకేతిక క్రమాల్లో డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ముఖ్యమైనది దీన్ని ఎక్కువగా పరిశోధన నేర పరిశోధన విషయంలో వినియోగిస్తారు నేరం జరిగిన ప్రవేశం నుంచి ప్రదేశం నుంచి డిఎన్ఏ నమూనాలను వివిధ మూలాల నుంచి కేశాలు చర్మం రక్తం మొదలగునవి సేకరించి అనుమానితుల డిఎన్ఏ రకాలతో పోల్చి చూస్తారు ఇది అత్యంత విశ్వసనీయమైన ప్రక్రియగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఎయిడ్స్ క్లామిడియా వంటి వ్యాధులు ఏ మానవునికైనా సోకింది ఏ మానవునికైనా సోకింది లేనిది అనే విషయాన్ని ఈనాడు ఎంతో వేగంగా ఖచ్చితంగా నిర్ధారించడానికి బయోటెక్నాలజీలో పీసీఆర్ చైన్ రియాక్షన్ సాంకేతిక ప్రక్రియ ఉపయోగపడుతుంది దీన్ని చైన్ రియాక్షన్ అంటారు నెక్స్ట్ పారిశ్రామిక రంగంలో బయోటెక్నాలజీ పాత్ర సో ఈ పారిశ్రామిక రంగంలో బయోటెక్నాలజీ పాత్ర అనేది ఏ విధంగా ఉంది అనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ అర్థమైంది కదా బయోటెక్నాలజీ వివిధ రంగాల్లో బయోటెక్నాలజీ పాత్ర ఏ విధంగా ఉంది నెక్స్ట్ పారిశ్రామిక రంగం గురించి నెక్స్ట్ క్లాస్ తెలుసుకుందాం